లేదా ఇప్పుడు ఈ గొడవల్లో మనకెందుకు వచ్చిన పెంటలే అని సైలెంట్ గా ఉందాం అనుకుంటున్నాడు చాలా మంది. అనుకుంటున్న వాళ్ళని నువ్వు ప్రత్యేకించి తీసుకెళ్లి మళ్ళీ జగన్ కి ఇస్తున్నావు. చంద్రబాబుని అరెస్ట్ చేయడం వల్ల తెలుగుదేశం శ్రేణులన్నీ ఏకమైనాయి, తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేయడం వల్ల తెలుగుదేశం శ్రేణులు ఎలర్ట్ అయినాయి, చంద్రబాబు ఇంటి మీదకి జోగి రమేష్ వెళ్లడం వల్ల తెలుగుదేశం శ్రేణులు మన నాయకుడి మీదకి వస్తున్నారా అని చెప్పి ఎలర్ట్ అయ్యారు. అప్పటి నుంచి వాళ్ళంతా కసిగా పనిచేశారు, ఇప్పుడు మళ్ళీ కసిగా ఇటు పనిచేయడానికి తగిన అవకాశం ఇస్తున్నాం మనం. ఖచ్చితంగా ఎవడైతే నేరం చేశాడో ఆ నేరం చేసిన వాడిని చర్య తీసుకో, లేదా ఆ పార్టీలో ఉన్నారనినో ఆ పార్టీ కార్యకర్తగా ఉన్నారనినో ఆస్తి ధ్వంసం చేస్తే, వ్యక్తి మీద దాడి చేస్తే ఖచ్చితంగా ఒక ఫ్యాక్షన్ రాజకీయం నడుస్తుంది, క్రౌడీన రాజకీయం నడుస్తుంది. ఇందులో ప్రజలెవరూ లాభపడరు, పైగా నాయకులు లాభపడరు. ఇప్పుడు వాడు ఆస్తి అంత అమ్మైనా సరే ఈయన గెలిపించాలనుకుంటాడు, అంతే కదా. రేపొద్దున క్రిందసారి అంతకుముందు అంత ఇనిషియేటివ్ తీసుకోవాలి, ఇప్పుడు తీసుకుంటాడు ఎందుకు? తన ఉనికికే ప్రమాదం, తనని ఒక పక్కన దొంగగా చూపించారు, తన ఆస్తిని ధ్వంసం చేశారు, తన ఉనికికి భంగం కలిగించారు, ఏం చేస్తాడు ఇప్పుడు అతను? ప్రస్తుతం అవుతున్న డేంజర్ బెల్స్ ఓన్లీ ఒక్క వైసీపీని మాత్రం అలర్ట్ చేస్తున్నాయా,